ఎందరో మోహన్ బాబులు చిత్రాన్ని నిర్మించి తనే హీరోగా చేసిన మిత్రుడు ఖమ్మం జిల్లా టైర్ ఉండొచ్చు. మిత్రునికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఒకసారి గట్టిగా చెప్పండి. నిజంగా అందాల పోటీలలో మిస్ సో ఒక మోడల్గా మన కేరళ నుంచి గ్రేట్ ఇండియా లెవెల్లో పార్టిసిపేట్ చేసిన మన చెల్లె అక్కయ్య, ఇంకా ఎన్ని మరి ఏదైనా అనుకోవచ్చు. మాధురి గారికి స్వాగతం, సుస్వాగతం. గట్టిగా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ నడిపించిన పెద్దలటువంటి ఎమ్మెల్యే గారికి అండ్ ఈవెంట్ కనెక్ట్ చేస్తున్నటువంటి ఎంఎస్ గారికి అండ్ ఈవెంట్ స్పాన్సర్ చేసినటువంటి సేఫ్లెస్ హాస్పిటల్ వారికి అండ్ సీనియర్ డిఓపి గారు మత్స్యంద్ర గారి గారికి నెక్స్ట్ ఇది నాకు మర్చిపోలేని రోజు. ఎందుకంటే నేను ఎంద్రమోహన్ బాబుని ఒక సినిమా చేశాను, తనిఖీల బండి గారు నేను కలిసి ఒక మూవీ చేశాము గత సంవత్సరం, అంటే 2018 April 20 థియేటర్లో రిలీజ్ అయింది. నేను వరంగల్ అబ్బాయిని. అంటే ఒక సినిమా చేయడానికి చాలా కష్టపడాలి, నా సొంతంగా మా అమ్మ నాన్న నెక్స్ట్ వైరాంగల్ మదన్లాల్ గారు వీళ్ళందరూ అంటే దాంట్లో మూవీలో చేశారనమాట. ఎంతో కష్టపడ్డా కూడా లాస్ట్కి 10 వరకు తీసుకొచ్చేంత వరకు చాలా స్ట్రగుల్ పడ్డా. కానీ అనుకున్న టైంలో 11 సినిమాలు రంగస్థలం భరతనేయ పెద్ద పెద్ద సినిమాలు ఉన్నా కూడా 30 థియేటర్లో తెలంగాణ ఆంధ్రాలో రిలీజ్ చేసిన. సో ఫ్లాప్ అయింది సినిమా, కానీ నేను రిలీజ్ చేసిన గర్వంగా చెప్పుకుంటున్నా. దానికి ఒక తెలంగాణ కుర్రోళ్ళ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అలానే గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక కష్టం అంటే ఒక ఫలితం అంటే చాలా కష్టం ఉంటుంది. సేమ్ అలానే ఈరోజు దొరసాని సినిమా అనే మనకి హిట్ అయింది, విజయ్ దేవరకొండ తమ్ముడు చేశారు, రాజశేఖర్ గారు బిడ్డ చేశారు, ఆ సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. అలాంటి పెద్ద మూవీని డైరెక్షన్ చేసినట్టే మహేందర్ అన్న గ్రేట్ అన్న. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంఎస్ అన్న చెప్పాడు, నాకు కష్టపడేటదల్లా మీ ఇద్దరే కనపడతారబ్బా నాకు. సో ఖచ్చితంగా మహేందర్ అన్న వస్తుండ్రు, మీరు కూడా రావాలంటే. నేను యాక్చువల్లీ సెకండ్ మూవీ బ్లాక్ బోర్డ్ సినిమా చేస్తున్నాను, ప్రజెంట్ అది సెంటర్ వర్క్లో ఉంది. అయినా సరే మహేంద్ర వస్తుండ్రు, నెక్స్ట్ ఇట్లా ఇంత పెద్దవాళ్ళు వస్తున్నారు. సో మీ అందరి దగ్గరికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక నిజంగా నేను కరీంనగర్ కుర్రం లెక్కన అయిపోయాను, ఎందుకంటే పొద్దున్న నుంచి ఇక మొత్తం అప్లోడ్ చేస్తూనే ఉన్నా, చాలా నచ్చేసింది. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ ప్లీజ్ మీ అందరికీ తెలియజేయ చేస్తున్నా. నెక్స్ట్ ఎన్నికన్నా ఖచ్చితంగా నువ్వు ఒక అంటే ఇప్పుడు ఫైట్లు ఎవరైనా చేస్తారు, సీరియస్నెస్ ఎవరైనా చేస్తారు, లేదా ఏదైనా చేస్తారు, కానీ నవ్వించేవాడు మాత్రం ఎక్కడ ఉండడన్న. ఎందుకంటే నవ్వించేటోడికి ఏదో ఉండరు కానీ నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అని అది నీలో ఉంది. ఎందుకంటే ఇందాక నువ్వు డ్యాన్స్ చేసినప్పుడు ఇక అక్కడ కూర్చొని నేను నవ్వినా, నువ్వు పట్టించుకోలేదు కానీ పీక్సానా బాగా చేశారు. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్కి బ్యాక్ బోన్ ఉన్నటువంటి న్యూ లైఫ్ హాస్పిటల్ సెక్రటరీ సార్ గారికి, నెక్స్ట్ అజయ్ అన్న మార్నింగ్ పచ్చి వేరు కానీ బాగా అయిపోయాను అన్నది అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మాలాంటి కొత్త కళాకారులకు మీరు ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు. నెక్స్ట్ ఎంటెక్ వర్క్ చేశానండి, ఎందుకంటే ఇక్కడ మీకు పిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఏమంటారు తెలుసా, మా అబ్బాయి ఒక మంచి ఇంజనీర్ అవ్వాలా, ఒక కలెక్టర్ అవ్వాలా, ఒక మంచి అమెరికా పోవాలంటారు, కానీ ఏ రోజు మా అబ్బాయి ఒక రాజకీయ నాయకుడు అవ్వాలా, ఒక సినిమా వాడు అవ్వాలని మాత్రం ఎవరు అనుకోరు. ఎందుకు అనుకోరు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే సార్ దేశాన్ని పరిపాలించేది ముగ్గురే అండి, ఒకడు వ్యాపారవేత్త, ఒకడు రాజకీయ నాయకుడు, ఇంకోటి సినిమా వాడు. ఈ మూడింటికే దేశ అభివృద్ధి అనేది ఉంది. దయచేసి అట్లనే మిమ్మల్ని సాఫ్ట్వేర్ రంగాలను వదులుకోవద్దని చెప్పట్లే, మీ పిల్లల్ని వాళ్ళకి ఇష్టం ఉన్న రంగాలకు మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎంటెక్ వరకు చేసిన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే 70,000 శాలరీ వస్తుంది, కానీ నాకు ఇక్కడ తృప్తి ఉండదు. ఎందుకంటే మనం చేసిన పనికి లాస్ట్ వరకు ఏముంటుందంటే 1,00,000 రూపాయలు మన దగ్గర పెట్టినా కూడా ఏం మిగులుతుంది అన్న, ఓన్లీ తృప్తి మిగులుతుంది. ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ చేసినా కూడా లాస్ట్కి ఇప్పుడు వీళ్ళు అవార్డు తీసుకోవాలనుకున్నారు, కొంతమంది మీరు ఉన్నారు. ఈ తృప్తి అనేది ఎంఎస్ అన్నకి నెక్స్ట్ ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళకు ఉంటుంది. సో ఎక్కువసేపు మాట్లాడి మీ టైం వేస్ట్ చేసిన వారి అండి, ఏం లేదు ఫైనల్గా ఒకటే చెప్తున్నా, కష్టపడండి,
పిల్లలకు ఇచ్చేవాళ్ళు చెప్పండి, మంచి మార్గాల్లో నడిపించండి. జై తెలంగాణ. నేను ఒక్క నిమిషం మాట్లాడతా. ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిసినప్పుడు నేను ఇక్కడికి రావడానికి రెండు కారణాలు. ఒకటి, కరీంనగర్ మట్టి పరిమళం మరొకసారి చూడాలని. రెండోది, దొరసాన సినిమా ఇప్పుడు ఆడిటోరియంలో ఉంది, నడుస్తుంది కరీంనగర్లో. ఆ కరీంనగర్లో నడుస్తున్న దొరసాని సినిమాలో సుమారు 60 మంది కొత్త ఆర్టిస్టులు ఉంటే అందులో 10 మంది సుమారు కరీంనగర్ వాళ్ళే ఉన్నారు. ఈ కళానిలయం చాలా కాలం ఒక ఇన్ఛార్జ్గా సేవలు చేసిన మల్లయ్య గారు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దొరసాని సినిమాలో చేశారు. దొరకి సలహాదారుడుగా ఉంటారు. మీకు సినిమా చూసిన వాళ్ళు ఉంటే కనుక మీకు అర్థమవుతుంది. నేను గత 2 సంవత్సరాలుగా సుమారు దొరసాని సినిమా వరల్డ్లోనే ఉన్నాను, మొత్తం ఆ వర్క్స్లోనే ఉన్నాను. సినిమా రిలీజ్ అయ్యి 12 రోజులు అవుతుంది. ఆ 2 సంవత్సరాలు ఆగే ఉన్నాను నేను, అంటే ఇక్కడ కూడా తిరిగి ఉండొచ్చు, బట్ ఆ సినిమా రిలేటెడ్ వర్క్ ఆ బందీగా ఉన్నాను. నేను బయట అటెండ్ అయిన ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ అంటే మధ్యాహ్నం నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఉంటూ వాళ్ళ జీవితం సాగుతున్నప్పటికీ వాళ్ళలో ఉన్న కళని ఇలాంటి డయాస్ మీద ఏదో ఒక రకంగా ప్రదర్శించే ప్రయత్నం జరుగుతుంది. అది ఆ ఆర్గనైజర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇలాంటి ప్లాట్ఫామ్ ఉన్నప్పుడే మీలాంటి వాళ్ళు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి అవకాశం కలుగుతుంది. అలాంటి అవకాశం కలిగితేనే మాలాంటి వాళ్ళు చూసే అవకాశం కలుగుతుంది, ఎక్కడైనా ఒక ప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పర్ఫామ్ చేస్తున్న వాళ్ళలో కూడా సుమారు ఒక 10 ఇయర్స్ గర్ల్ నుంచి 50 ఇయర్స్ లేడీస్ వరకు ఉన్నారు. నాకు అది ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చూస్తుంటే నిజమైన టాలెంట్ అనేది ఇక్కడ ఉంది నాకు అర్థమవుతుంది. నాకు సాధ్యమైనంతలో నేను నెక్స్ట్ చేసే ఫిలింలో దాదాపు నేను కొత్త వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను, అది న్యాచురల్కి ఉంటుంది. దానికోసం కొత్త వాళ్ళని ఫిలింలో క్యాస్టింగ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఫిలింలో నేను నాకేమనిపిస్తుందంటే ఇదే డయాస్ మీద ఒక ఆడిషన్ పెట్టి ఈ కరీంనగర్ డిస్ట్రిక్ట్ మొత్తం వాళ్ళని ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళని పిలిచి ఇక్కడ ఆడిషన్ తీసుకోవాలని ఉత్సాహం నాకు ఈ వేదిక ఈరోజు అయితే కలిగించింది. దానికోసంగా ఆర్గనైజర్స్కి పర్ఫామ్ చేసిన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దొరసాని అనే సినిమా విషయానికి వస్తే, నా పర్సనల్ విషయానికి వస్తే, దొరసాని అనే తెలంగాణ సినిమాలు అంటారు కదా, ప్రపంచ స్థాయి తెలంగాణ సినిమా ఇప్పుడు ఆడిటోరియంలో ఉంది. నాసిరకం కాదు, ఒక అత్యద్భుతమైన సాంకేతిక విలువలతో చేసిన సినిమా తెలంగాణ సినిమా. మీరు ఒకసారి ఆడిటోరియంకి వీలైతే వెళ్ళండి, మీకు తెలుస్తుంది. అదేవిధంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు గాను, నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు గాను ఈ ఆర్గనైజర్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదం. ఇక్కడ ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ మీద పర్ఫామ్ చేశారో వాళ్ళందరికీ నా కంగ్రాచులేషన్స్ చెప్తూ, మీరు ఇంకా మీ జీవితాల్లో ముందు గొప్ప గొప్ప పర్ఫార్మెన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, నా పేరు మాధురి, నేను కరీంనగర్ అమ్మాయిని. నా ఇంటర్మీడియట్ ఆల్ఫోర్ట్స్ జూనియర్ కాలేజ్లో అయింది అండ్ నా డిగ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్లో చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ నాకు మార్నింగ్ అవర్స్ చాలా వచ్చినాయి. మిస్ ఇండియా అనేది నాకు ఒక సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. దాంట్లో విన్ అవుతానో లేదో అనేది సెకండ్ పక్కన పెడితే నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఎక్కువ ఉంది, అందుకే నేను విన్ అయ్యాను. దాని తర్వాత మిస్ ఏషియా పెసిఫిక్ వెళ్ళాను థాయిలాండ్కి, అక్కడ కూడా మన ఇండియా సైడ్ నుంచి నేను విన్ అయ్యాను. ఇదంతా అందరికీ టాలెంట్ ఉంటుంది, అందరిలో టాలెంట్ ఉంది. ఇక్కడ నేను చూసిన వాళ్ళందరికీ లైక్ చిన్న పెద్ద అని ఏం లేదు, అందరికీ టాలెంట్ ఉంది. కానీ ఏది ఇంపార్టెంట్, ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ సపోర్ట్ లేని ఇక్కడ వరకు ఎవరు రాదు. సో అందరూ టాలెంటెడ్స్ని ఎంకరేజ్ చేయాలి. ఇంకా మన తెలంగాణ సైడ్ నుంచి ఇంకా చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు రావాలి, ఇంకా ఎదగాలి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఈవెంట్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఎవరు చేయని అటువంటి విధంగా నా భూతో నా భవిష్యత్ అనేటువంటి విధంగా ఈరోజు చాలా గొప్ప కార్యక్రమాన్ని చేసినందుకు ఇంకా నిర్వహిస్తున్నటువంటి పొద్దున్నుంచి ఇప్పటి వరకు ఎంత ఓపికతో నడిపిస్తున్నటువంటి ఆర్గనైజర్ శుభమస్తు బోనాల పురస్కారం ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి మరి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అందరినీ అందరినీ ముందు తల వంచుతుంది అనేటువంటి ఒక స్ఫురణతో గొప్పగా ఒక తెలంగాణ రాష్ట్రంలో సినిమా వాళ్ళంటే అది కాదు, తెలంగాణ వాళ్ళతో సినిమా అనేటువంటిదే కాదు, అది డైరెక్టరా యాక్టరా కామెడియా ఇంకా డిఫరెన్సా, కానీ ఒక అత్యున్నతమైన ఒక డైరెక్టర్ తనే మరి అన్నీ తానే ఒక మంచి ఆ టైటిల్ నేను చూసినప్పుడు పేపర్లో చాలా షాక్ అయినా, అరే ఇంత టైటిల్ను ఏ ధైర్యంతో పెట్టిండు ఆ దర్శకుడు, ఎంత ఆలోచించి పెట్టిండు అసలు, మరి దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరుగుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ రాష్ట్రంలో దొరసాని అనేటువంటి ఆ పేరును వస్తే దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, అసలు ఎన్ని రకాలుగా దీన్ని ఆలోచన చేసి పెట్టింది కావచ్చని నేను పేపర్లో చూసినప్పుడు అసలు సక్సెస్ అవుతుందా, దానికి వేరే పేరు పెడితే ఆ కథ ఏముందో తెలియదు కానీ అది రకరకాల దారులకు ఏదైనా దారితీస్తుందా అని భావించిన అటువంటి మరి డైనమిక్ డైరెక్టర్ కేవి ఆర్ మహేందర్ గారు నాతోటి ఈరోజు కార్యక్రమాలతో పాల్గొనడం చాలా ఆనందంగా ధైర్యంగా, ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి డైరెక్టర్స్ రావడం చాలా అద్భుతం, ఇట్లాంటి డైరెక్టర్స్ ఇంకెంతోమంది రావాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా తమ్ముడు సాయి కృష్ణ ఎంత ధైర్యంతో చెప్పిండి ఎంత గొప్పగా మాట్లాడినంటే హీరో అయి ఎందరో మహానుభావులు అనేటువంటి మొదటి సినిమా ద్వారా ఇంకా ముందు ముందు బ్లాక్ బోర్డ్ అనేటువంటి సినిమాలో రాణిస్తున్నటువంటి తమ్ముడు అసలు హీరో అంటే ఇట్లా ఉండాలి ఇంత ఉండాలి ఎలా ఉండాలి భుజాలు ఇట్లా ఉండాలి అనేటువంటిది కాదు, హీరో అంటే ఇట్లున్నా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది, అంటే మనిషిలో టాలెంట్ ఉంటే సక్సెస్ అవుతారు తప్పకుండా అవుతారు, అంటే ఇట్లున్నారా అట్లున్నారా అనేటువంటిది కాదు, చాలా గొప్ప ఆత్మవిశ్వాసంతో చాలా గొప్ప విషయాన్ని చెప్పిండు మనందరికీ. అయితే ఈ దేశాన్ని శాసించే వాళ్ళు ఒక సినిమా వాళ్ళు ఒక రాజకీయ నాయకులు లేకపోతే వాళ్ళ వ్యాపారం పెడతారు, అది మనం ఎందుకు కాకూడదు, అసలు మనలో ఆ టాలెంట్ లేదా, తప్పకుండా మనం అనుకుంటే సాధిస్తామనే లక్ష్యం ఉన్నది ఆ సంకల్పం ఉన్నది, నిజంగా హీరోని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను, ఎందుకంటే ఆ ధైర్యం అనేటువంటిది ఉండడం అవసరం. వన్ సెకండ్ కంగ్రెస్ నేను ముందు ముందు మంచి ఉన్నతమైనటువంటి గొప్ప గొప్ప సినిమాలు తీయాలి, మన తెలంగాణ పేరుని ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి నడిపించే దిశగా ముందుకెళ్ళాలని చెప్పి ఈ సభ ద్వారా మిమ్మల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ముందు. అదేవిధంగా మా ఇంటికి వస్తే ఏం చేస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అనేటువంటి రోజులు ఈరోజు, కానీ మరి చక్రధర్ అన్న గారు నేనున్నా మీకు 100%, ఏ అవసరం పడ్డా ఏ అక్కర పడ్డా హాస్పిటల్ కానీ ఇంకేదన్నా కానీ కళాకారులకు నేను అండగా ఉన్నా అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చి మరి మీరు కూడా కళాకారుడిగా ఉంటేనే కేవలం కళాకారుడిగా ఉంటేనే జీవనం పోరాటం సాగించలేము, ప్రత్యేకంగా ఏదైనా ఒక వృత్తి